अवर फुड मन आहारम वीडियो मन आहारम अनेदी एन्नि रकालुगा उंटुंदी आहारान्नि तयार चेयडानिकि ए दिनसुलो इंग्रीडियंट्स अवसरम अवुतायि फुड नि तयार चेयडानिकि अवसरमय्ये इंग्रीडियंट्स मनकु एक्कडि नुंडि लभिस्तायि तेलुसुकुंदाम। मन इंट्लो अम्म रोजु वंट चेस्तुंदि कदा, मरी रोजु ए विधमैन कूरलु चेस्तुंदि? अन्नी मनकु इष्टमैनवे उंटाया अम्म चेसे वंटलु? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని ఇష్టపడతారు. మరి ఒక్కొక్క రకమైన ఆహారం వండాలంటే చాలా కష్టం. పిల్లలు, మీరు మీకు ఇష్టమైన ఆహారం ఏదో ఆలోచించుకోండి. మీ మెనూలో ఇష్టమైన ఆహారంలో లడ్డు, బిర్యానీ, ఇడ్లీ, సాంబార్, పులిహోర, జున్ను, బిస్కెట్లు, పప్పు, వంకాయ ఇలా చాలా రకాల పదార్థాలు ఉండే ఉంటాయి. కానీ వాటిని వండడానికి చాలా రకాల దినుసులు ఇంగ్రీడియెంట్స్ అనేది అవసరం అవుతాయి. వాటిని వండే విధానాలు కూడా వేరుగా ఉంటాయి. మరి మన ఆహారం ఎందుకు తీసుకుంటామో తెలుసా మీకు? ఆహారాన్ని తినడం వల్ల మనకు అవసరమైన శక్తి లభిస్తుంది. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలు, ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి కదా, అవి ఏమిటో గుర్తించి వాటి పేర్లు రాద్దాం. మొదటి చిత్రంలో ఉన్నది దోశ, రెండవ చిత్రంలో ఇడ్లీ, మూడవ చిత్రంలో సమోసా, నాలుగవది అన్నం కూరలు, ఐదు వడ, ఆరు చపాతి కూరలు, ఏడవది లడ్డు, ఎనిమిదవది పాయసం, తొమ్మిదవ చిత్రం ఐస్ క్రీమ్. అయితే ప్రతిరోజు మనం ఉదయం నుండి రాత్రి ఎన్నో రకాల ఆహార పదార్థాలు తింటాం. పేజ్ నెంబర్ 2లో మీరు నిన్న తిన్న ఆహార పదార్థాలు, అలాగే మీ మిత్రులు అడిగి వారు తిన్న ఆహార పదార్థాలు రాయండి. ఈ కృత్యం చేయడం ద్వారా మీకు ఆహార పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది అర్థమవుతుంది. పిల్లలు, ఈ కృత్యం పూర్తి చేశారు కదా, మరి మీరు మీ మిత్రులు తిన్న ఆహార పదార్థాలు వేరుగా ఉన్నాయని, రోజు ఒక్కరి ఇంట్లో ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలు వండుతారని, వాటిని తయారు చేయడానికి వివిధ రకాల దినుసులు వాడతారని తెలుసుకున్నారు కదా. సాధారణంగా మన రాష్ట్రం తెలంగాణలో ప్రతిరోజు చేసే భోజనంలో అన్నం, పప్పు, కూరలు లాంటి ఆహార పదార్థాలు తింటాం. అయితే పండుగలు, పుట్టినరోజు, పెళ్ళిళ్ళు వంటి ప్రత్యేక సందర్భాలలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు తింటాం. అయితే ఆహారం తయారు చేయడానికి ఎన్నో రకాల దినుసులు అవసరమవుతాయని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ శ్రీనివాస్ అనే బాలుడు వాళ్ళ అమ్మని తనకిష్టమైన బిర్యానీ తయారు చేయమని అడిగాడు. మరి బిర్యానీ తయారు చేయడానికి అవసరమయ్యే పదార్థాలు ఏమిటో రాయమని వాళ్ళ అమ్మ శ్రీనివాస్కి చెప్పింది. మరి మనం కూడా బిర్యానీ తయారు చేయడానికి అవసరమయ్యే పదార్థాలు ఏమిటో శ్రీనివాస్కి సహాయం చేద్దామా? బియ్యం, ఉప్పు, జీలకర్ర, టమాటా, ఆలుగడ్డ, ఉల్లిపాయ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగం, నూనె, కారం, మిరపకాయలు ఇలా చాలా రకాల దినుసులు అవసరమవుతాయి వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి. మరి మామూలుగా మనం అన్నం వండడానికి కేవలం బియ్యం మరియు నీళ్ళు ఉంటే సరిపోతాయి. కానీ ఇక్కడ బిర్యానీ చేయడానికి చాలా రకాల పదార్థాలు అవసరమవుతున్నాయి. మరి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, ఎందుకంటే అన్నం వండడానికి బియ్యం, నీళ్ళు ఉంటే సరిపోతాయి, కానీ బిర్యానీ చేయడానికి చాలా రకాల దినుసులు అవసరమవుతున్నాయి. అంటే వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు, దినుసులు అనేటివి కావాలి. మనం ఫుడ్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు, ఇంగ్రీడియంట్స్ అని అంటాము. పాయసం, పాయసం తయారు చేసేటప్పుడు పాలు, చక్కెర, సేమియా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మొదలైన దినుసులు వేసి పాయసం అనేది తయారు చేస్తాం. కోడికూర, కోడికూర వండేటప్పుడు చికెన్, నూనె, అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కారం, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క ఇలా కారం, ఉప్పు, పసుపు అనేటివి ఉపయోగించి కోడికూర అనేది తయారు చేస్తాం. పల్లికారం, వేరుశనగ పచ్చడిలో అవసరమయ్యే దినుసులేమో తెలుసుకుందాం. పల్లీలు, చింతపండు, నూనె,
ఉప్పు కారం అనేవి పల్లి కారం వేరుశనగ పచ్చడి తయారు చేయడానికి అవసరమయ్యే దినుసులు. మీరు పేజ్ నెంబర్ 3లో ఉన్న ఈ కృత్యాన్ని నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు అవసరమైన దినుసులు అనే కృత్యాన్ని పట్టికని నింపండి. మరి నిల్వ చేసిన ఆహార పదార్థాలు బిస్కెట్లు లేదా శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ ప్యాకెట్స్ సీసాలు అలాంటివి కొన్నప్పుడు ఏమవుతాయనంటే వాటి ప్యాకెట్ల పైన రేపర్ కవర్ పైన దాని యొక్క ఇంగ్రీడియంట్స్ దినుసులు అవి ఏ ఆహార పదార్థాలతోని తయారయ్యాయో రాసే ఉంటాయి. ఈసారి మీరు గమనించండి. అయితే మనకు ఈ దినుసులు ఎక్కడి నుండి వస్తున్నాయో మనం తెలుసుకుందాం. మొక్కల నుండి కూరగాయలు పండ్లు జంతువుల నుండి గుడ్లు పాలు మాంసం అనేటివి లభిస్తాయి. ఇంకా ఇవే కాక ఇతర వనరుల నుండి కూడా మనకు ఆహార పదార్థాలు అనేటివి లభిస్తాయి. వంట నూనె మొక్క నుండి లభిస్తుంది. ఆయిల్ ఫామ్ వేరుశనగ నువ్వులు మొదలైన మొక్కల నుండి లభిస్తుంది. తేనె ఇతర వనరులు అంటే తేనెటీగ నుండి మనకి లభిస్తుంది. చిప్స్ అనేటివి ఆలుగడ్డ టమాటా వంటి ఆలుగడ్డ టమాటా అనేవి మొక్కల నుండి లభిస్తాయి కాబట్టి మనకు చిప్స్ అనేటివి మొక్కల నుండి లభిస్తాయి. పసుపు పొడి అనేది పసుపు మొక్క నుండి లభిస్తుంది. ఉప్పు అనేది మనకు ఇతర వనరులైన సముద్రం నుండి లభిస్తుంది. పిండి ముద్ద అనేది మనకు వరి నుండి లభిస్తుంది, అంటే ఇది మొక్క నుండి లభిస్తుంది. మాంసం అనేది కోడి బాతు చేప మేక జంతువు నుండి లభిస్తుంది. బియ్యం అనేది వరి మొక్క నుండి లభిస్తాయి. గుడ్లు కోడి బాతు వంటి జంతువుల నుండి, చక్కెర చెరుకు మొక్క నుండి, వేరుశనగ మొక్క నుండి లభిస్తాయి. మీరు పేజ్ నెంబర్ 4లో ఉన్న పట్టికని పూర్తి చేయండి. పట్టిక 3ని పూర్తి చేయండి. మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకు పాలకూర కొత్తిమీర మొక్కలలో ఆకులను, గోబీ మొక్కలో పువ్వును, టమాటా మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాం. జంతువుల నుండి పాలు గ్రుడ్లు మాంసం లభిస్తాయని మనకు తెలుసు. అయితే మేకలు గొర్రెల నుంచి మాంసం లభిస్తే కోళ్ళు బాతుల నుండి మాంసంతో పాటు గ్రుడ్లు కూడా మనకి లభిస్తాయి. ఉప్పు అనేది లవణం, ఇది ఒక ఖనిజం, సముద్రం నుండి ఇది లభిస్తుంది. మరి ఈ పాఠంలో ఏ ఆహార పదార్థాలు ఎక్కడి నుండి లభిస్తాయి, ఏ దినుసులు ఎక్కడి నుండి లభిస్తాయో తెలుసుకున్నాం కదా. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు వంటివి ఉపయోగిస్తాం. వీటిని సుగంధ ద్రవ్యాలు అంటాము. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు బాదం కిస్మిస్ లాంటివి ఉపయోగించాం కదా. మరి వీటిని ఎండిన పండ్లు డ్రై ఫ్రూట్స్ అని అంటాము. సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణాల్లో లభించవు, అందుకే ఇవి చాలా ఖరీదైనవి. అయితే మరి మొక్కలలో మనం అన్ని భాగాలు తినం, కొన్ని భాగాలు మాత్రమే తింటాం. పట్టిక 4 అనేది పూరించండి. మెంతిలో మనం ఎక్కువగా ఏం తింటాము, ఆకులు మాత్రమే తింటాము. ఆవాల్లో గింజలు, చెరుకులో కాండం అనేది తింటాము. క్యారెట్ కూడా దుంపలు వేర్లు అనేటివి మనం తింటాము. ఉల్లిలో దాని యొక్క కాండమైన దుంపలు అనేటివి మనం తింటాము. క్యాబేజీలో పువ్వు, ఇంగువ అనేది మనం తీసుకుంటాము, ఆహారంగా తీసుకుంటాము. మొక్కలలోని వివిధ భాగాలను మనం ఆహారంగా ఉపయోగిస్తాం. ఆకులు వేర్లు విత్తనాలు పండ్లు ఇలాంటివి కాండాలు పువ్వులు అనేటివి మనం ఆహారంగా తీసుకుంటాం. ఎన్నో రకాల వంట దినుసులు మనం వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి అవసరం. వంట దినుసులు మొక్కలు జంతువుల నుండి లేదా ఖనిజ లవణాల నుండి మనకు లభిస్తాయి. ఆహారం తయారీలో కొన్నింటిని ఎక్కువగా ఉపయోగిస్తే మరికొన్నింటిని తక్కువ పరిమాణంలో మనం ఉపయోగిస్తాం.